జీవితంలో పిల్లలు ఎంత ముఖ్యం అన్న విషయంపై తన భావాలను పంచుకోమని చెప్పారు బిగ్ బాస్. దీంతో బిగ్ బాస్ ఇల్లు ఎమోషనల్గా మారిపోయింది. ముఖ్యంగా సుదీపకు పిల్లలు లేరు అన్న సంగతి ఈ కార్యక్రమం ద్వారానే తెలిసింది. ఎప్పుడు పెళ్లి అయినా కూడా ఇప్పటి వరకు పిల్లలు లేరు అన్న సంగతి సుదీప కన్నీటితో చెప్పింది. 2015లో నేను గర్భం ధరించాను, కానీ నేను అప్పటికి బిడ్డను కనేందుకు రెడీగా లేను. అందరూ ఒత్తిడితో వచ్చిన గర్భాన్ని ఎందుకు వదులుకోవాలి అని ఉంచుకున్నాను. నా బిడ్డతో మాట్లాడడం కూడా మొదలుపెట్టాను. బేబీ హార్ట్ బీట్ కూడా బాగుంది, కానీ అప్పుడు నాకు థైరాయిడ్ చాలా ఎక్కువ వచ్చేసింది. దాన్ని మేనేజ్ చేసుకోలేకపోయా బిడ్డను కోల్పోవాల్సి వచ్చింది. నా చెల్లికి కూతురు పుట్టే వరకు నేను నాది అనుకోలేకపోయాను. నా బిడ్డ వల్లే మా రెండు కుటుంబాలు దగ్గరయ్యాయి. మా ఆయన అంటున్నాడు అది వాళ్ళ పిల్ల, ఎప్పుడైనా ఇచ్చేయాల్సి వస్తుంది. చిన్న బొమ్మనే ఇవ్వాలంటే మనసు ఒప్పుకోదు. వాళ్ళ పాపని వాళ్ళకి ఇస్తుంటే ప్రాణం పోయినట్టు అనిపించింది. అందరి పిల్లలు నా దగ్గరికి వస్తూ ఉంటారు, కానీ నా పిల్లలే నా చేతుల్లోకి రావడం లేదు. భవిష్యత్తులో సుదీప కూడా తల్లి అవుతుందని అనుకుంటున్నాను అంటూ ఎంతో ఏడ్చింది సుదీప. ఆమె స్టోరీ ఇంటిలోని సభ్యులను చాలా కదిలించేసింది. తల్లి కావాలి అని 7 ఏళ్ల నుంచి సుదీప ఎదురు చూడడం కళ్ళు చెమగిలేలా చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.